నిర్మాణ రంగం గురించి మనం మాట్లాడాలి అంటే నిర్మాణ రంగం ఎంత దెబ్బతింది అది అభివృద్ధి ఎలా ఉంటుంది డబ్బులు ఉన్నప్పుడు నిర్మాణం ఉన్నప్పుడు ఇందాక చెప్పారు ఇప్పుడు చిన్న సభ పెట్టాం ఇక్కడ దారి పొడుగు బజ్జీ కోట్లు ఉన్నాయి సోడా కోట్లు ఉన్నాయి అంటే ఒక మీటింగ్ పెడితేనే ఇంతమంది తెలిసి తెలియక ఉపాధి లభిస్తుంది అడగండి ఆ కూల్ డ్రింకులు పెట్టుకునే బండి బండి వాళ్ళని ఆ తిరుగుబండే షాపులు అడగండి బండి తప్పుడు తోడు పండు వాళ్ళని ఎంత సంపాదించామని అంటే ఒక యాక్టివిటీ ఉంటే ఒక నిర్మాణం ఉంటే అంటే ఎంత స్థాయిలో ఉంటుంది వైసీపీ నాయకుల మీద నాకేం ద్వేషం లేదు రాగానే రాజధాని కట్టం మన గొప్ప నాయకులు బొత్సగారు విజయవాడ నాయకులు నేను ఒక సంగతి చెప్తాను బొత్స గారికి నాకు వ్యక్తిగతంగా చాలా బాగా తెలుసు తీన్ మరి సినిమా గారు ఓపెనింగ్ చేశారు అది ఆల్రెడీ వెళ్ళకున్న వేరే పరిస్థితి ఆయన నేను వ్యక్తికి చాలా గౌరవిస్తాను రాజకీయాల్లో విభేదాలు అనుకునే పద్ధతులు నచ్చాయి నాకు కానీ ప్రజా సమస్యల మీద పోరాడే పార్టీలకి ఎప్పుడు సహకారం చేసుకోవాలి ఎప్పుడు సంఘర్షణ చేయాలన్న ఇంగిత జ్ఞానం చాలా బలంగా ఉన్నాను నిన్న ఇవన్నీ మాట్లాడడం చూస్తూ ఉంటే నాకు అనిపిస్తూ ఉంది బొత్స గారి గురించి మాట్లాడాలంటే ఆయనకి అధికారం కావాలి నాకు ఎవరి ద్వారా కబురు పంపించాను నేను అనుకుని చెప్పి విజయనగరం వచ్చాను 2004 నాకు వ్యక్తిగతంగా అన్ను మరి విధి విధానాల మీద అంటాను మాట్లాడితే విజయసాయి రెడ్డి గారు నేను సభాముఖంగా కొన్ని మాట్లాడను అంటే సంస్కారం విజయసాయి రెడ్డి గారు ఉన్నాను విజయసాయి రెడ్డి గారు చాలా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు విజయసాయి రెడ్డి గారిని చెప్పదలుచుకుంది ఫ్యాక్షన్ రాజకీయాలకు భయపడే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకోండి జీవితంలో చాలా చూసి వచ్చాను చాలా దెబ్బలు తిన్నాను మీరు ఇష్టానికి కూర్చోబెట్టి ఎలా పడితే అలా మాట్లాడేస్తే భయపడిపోయి పొద్దున కర్ణాటక నుంచి వచ్చాను కర్ణాటక నుంచి వస్తే అక్కడ చిన్న ఫంక్షన్ గౌనపల్లెలో ఒక ప్రాంతంలో 600 సంవత్సరాల దేవాలయాన్ని పునరుద్ధరణ పునఃప్రతిష్ఠ చేసి వచ్చాం అక్కడ దాదాపు కొన్ని 100ల మంది పోలీసులు వచ్చారు అక్కడ ఇక్కడ ప్రజా సమస్యల కోసం 35 లక్షల మంది కార్మికుల కోసం నిర్మాణ రంగం కుదేలైపోతా ఉంటే రోడ్ల మీదకి వస్తే నాకు ప్రభుత్వం సహకరించాల్సిన అవసరం లేదు పోలీసు వారి డ్యూటీ చేయటం అది వారి విధి విధానంలో వారి ప్రథమ కర్తవ్యం ప్రభుత్వానికి ఇబ్బంది ఉండొచ్చు నేను అమెరికా వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా అక్కడ స్థానిక పోలీసు సెక్యూరిటీ ఇస్తారు నాకు మన దురదృష్టం మన నేలలోనే నా సెక్యూరిటీ కల్పించడం నేను అడగలేదు నేను ఒకటే కోరుకుంటా సెక్యూరిటీ కల్పించకపోయినా ఏమి లేకపోయినా కింద పడ్డా మీద పడ్డా గుండె ఆగిపోయినా ముందుకెళ్ళినంత ఆగిపోయి